యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో దేవుని వాక్యానికి విధేయత అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:21 ప్రకారము, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనం దేవుని వాక్యానికి విధేయత చూపడానికి మరియు మన హృదయాలను మనస్సులను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవునితో మన సంబంధానికి ఆటంకం కలిగించేది ఏదైనా దూరంగా ఉంచడానికి మరియు ఆయన వాక్యాన్ని మన హృదయాలలో అంగీకరించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం దేవుని ప్రేమ మరియు క్షమాపణ యొక్క సంపూర్ణతను అనుభవించాలంటే ఇది అత్యంత అవసరం. మనం మన ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టి దేవుని వాక్యంలోని సత్యాన్ని సాత్వికముతో అంగీకరించడానికి సంసిద్ధులమై ఉండాలి. మన జీవితాల కోసం దేవుని ప్రణాళికపై నమ్మకం ఉంచడానికి మరియు ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడని విశ్వసించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఆయన వాక్యంలోని సత్యాన్ని అంగీకరించడానికి మరియు దానిని మన మార్గదర్శకంగా అనుసరించడానికి మనము సిద్ధంగా ఉండాలి. నేనంటాను, దేవుని వాక్యానికి విధేయతతో జీవించడం ద్వారా వచ్చే ఆనందం మరియు శాంతిని మనం అనుభవించాలంటే ఇది చాలా అవసరం. కాబట్టి దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించడానికి మరియు ఆయన ఆజ్ఞలకు విధేయతతో జీవించడానికి ఈరోజు కొంత సమయం కేటాయించండి. అట్టి మనస్సు ప్రభు మనందరికీ దయచేయునుగాక.